వేదిక పైన ఉన్న పెద్దలందరూ హరీష్ గారు, నిరంజన్ గారు, సరిత గారు, అలాగే సుధీర్ గారు, ఇంకా ఉపాధ్యాయ ఎస్టీయు సంఘానికి సంబంధించిన పెద్దలు అందరికీ ఆదరైన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. సమయం ఏమో మించిపోతూ ఉంది, ఎక్కువసేపు మాట్లాడదాం అనుకున్నాం. సుధీర్ గారు ముందే ఎట్లా బ్రీఫ్ చేయాలో అనేది ఆయన బ్రీఫ్గా మాట్లాడాడు. మేమేమో లాంగ్ రన్లో పోటీల్లో పాల్గొంటాం తప్పితే షార్ట్ రన్లో మాకు చేప కాదు. అయినా సరే తరిగిన నేను ముగిస్తాను. మీ అందరికీ నేను మనవి చేసేది ఏమంటే, ఎస్టీయు అంటే అది మీ అందరిదే కాదు, తెలుగు ప్రజలందరి మొట్టమొదటి టీచర్స్ సంఘం ఏదైనా ఉందంటే ఎస్టీయు. రేపు రాను ఇంకో పాతికేళ్లతో శత సంవత్సరాలు కాదు, జాతి ఉన్నంతకాలం, సంఘం ఉన్నంత, సమాజం ఉన్నంతకాలం విద్య అవసరం ఉంటుంది. విద్య ఉన్నంతకాలం ఉపాధ్యాయులు అవసరం ఉంటారు. ఉపాధ్యాయులు ఉన్నంతకాలం ఎస్టీయు సంఘం అంటే ఈ సమాజం ఉన్నంతకాలం ఎస్టీయు ఉంటుందని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఒకవైపు మొగ్గు మొహిద్దీన్ గారు ఆనాడు తెలంగాణ సాహిత్య పోరాటానికి పిలుపునిచ్చిన ముగ్గురులో వారు ఒకరు. మరొకవైపు జయశంకర్ గారు మరి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు లాంటి పెద్దలకు ప్రేరణ ఇచ్చి అందరి ద్వారా జయశంకర్ సారగా గణతకెక్కినటువంటి మరొకరు. వీరందరూ కూడా వీరందరికీ జన్మనిచ్చిన సంఘం ఎస్టీయు సంఘం. అందువలన ఎస్టీయు అంటే ఇది పవిత్రమైనటువంటి సంఘం. మన వృత్తే పవిత్రమైనది. ఒకవైపు ఉప విద్యారంగం మంత్రి గారు ఉన్నారు, మరొకవైపు ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు, ఇంకోవైపు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. నాకు తెలిసి ఈ మూడు పవిత్రమైనటువంటి వృత్తులు, వ్యవసాయమైనా విద్య అయినా ఆరోగ్యమైనా సరే. నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, ఈ పవిత్రమైనటువంటి ఈ వృత్తిలో ఉన్నటువంటి మనం సమాజానికి చోదక శక్తుల్లాగా ఉండాలి. అందరికీలో ఉన్నటువంటి తప్పులు మన ఒంటికి వంట పట్టించుకోవద్దు. సమాజంలో ఉన్న చెడు ప్రభావాన్ని మన దగ్గరికి రానియొద్దు. ఎందువల్లంటే లంచాలు తిననటువంటి ఏదైనా వృత్తి ఉందంటే, పైసా బయట వారిని తిననటువంటి వృత్తి ఏదైనా ఉందంటే అది మీరే. కాబట్టి అది అలా నిలబెడుతూ ముందుకెడుతూ మనందరికీ వెలుగు రేఖలు ప్రసాదించాలని కోరుతూ ఈనాడు ప్రశ్నించేవాడి గొంతును నులిమేస్తున్నారు, ప్రశ్నను చంపివేస్తున్నారు. ప్రశ్నను చంపివేయటం కోసం అనేక పద్ధతుల్లో అహేతుకమైనటువంటి సైన్స్ను కూడా పక్కదారి పట్టించే విధంగా అనేక పద్ధతుల్లో పైనున్న పెద్ద ఆయన ఉంటాడు కదా ఢిల్లీలో, ఆయన దగ్గర నుంచి కింద ఉన్నటువంటి అనేక మంది మన ప్రశ్నించే గుణాన్ని, హేతువాదాన్ని, లేకపోతే ఇది ఏమిటనే వాళ్ళని ఆ విధంగా నేను రాజకీయాలు ఏది కాదు కాబట్టి లోతు గంటలేదు మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఆ విధమైనటువంటి దశలో మీ పాత్ర ఏమిటి, మీ పాత్ర ఎలా ఉండాలి? అసలు సృష్టి ఇంతవరకు వచ్చిందంటే ప్రశ్నలో నుంచే సృష్టి ఇంత తయారైంది. ఆ రోజుల్లో నిప్పు అంటే ఏమిటి అని ప్రశ్న, సమాధానం ఎవరు చెప్పేవారు? టీచరే, ఉపాధ్యాయులు చెప్పేవారు. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, వర్షం ఎక్కడి నుంచి వచ్చింది, సమాధానం ఎవరు చెప్పేవాళ్ళు? టీచర్సే. కృష్ణుడికైనా గురువు ఉండేవాడు, పాండవులకైనా గురువు ఉన్నాడు, రాముడికైనా గురువు ఉన్నాడు. గురువు లేని రాజులు కానీ చక్రవర్తులు కానీ ఎవరైనా ఉన్నారా? అంటే ప్రపంచాన్ని నడిపేవాళ్ళు మీరు. అందువల్ల మీ మీద మామూలు కర్తవ్యం లేదు. ప్రశ్నించే తత్వాన్ని చంపివేస్తున్నటువంటి వాళ్ళని నిలదీసి నిగ్గు తీసి నిప్పుతో కడగవలసినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది. మేము బడిపంతులు సినిమా ఉంది, బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ గారు లాగా, ఎన్టీఆర్ గారు సాత్వికుడు. ఆ సినిమాలో చూస్తే టీచర్ అంటే ఇట్లా వంగబడిపోయి పగిలిన కళ్ళ జోడుతో అదేవిధంగా ధర్మ పన్నాగాలు పన్నుతూ ధర్మ ప్రవచనాలు పలుకుతూ ఆ రోజులు పోయాయి. ఆ టీచరు వేరు, ఇప్పుడున్న టీచర్ వేరు. మీలో టీచర్ అంటే ఒక ధర్మమూర్తి ఉండాలి, ఒక పుణ్యమూర్తి ఉండాలి, ఒక విప్లవమూర్తి ఉండాలి, సమస్య వచ్చినప్పుడు తిరగబడాలి,
రైన తప్పకుండానే పరిధి తప్పకుండానే ఎక్కడ ఇబ్బందులు వచ్చినా సరే ప్రశ్నించేటువంటి గొంతుకును ప్రశ్నగానే ఉంచాలి. ఇవాళ వరవరరావు సరే ఆయన ఐడియాలజీ ఏదైనా సరే ఒక ప్రశ్నించే గొంతు జైల్లో ఉన్నాడు. ఇలా సాయిబాబు గారు రాయలు కూడా ప్రశ్నించే గొంతు జైల్లో ఉన్నాడు. ఇలా ఇలా మీరు చూడండి ప్రశ్నిస్తున్న వాళ్ళు ఎవరంటే ఉపాధ్యాయులే. ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి వాళ్ళే. ఆ ప్రశ్న నుంచే తెలంగాణ పుట్టింది. జయశంకర్ గారు నోటి నుంచి వచ్చిన ఆ ప్రశ్న నుంచే తెలంగాణ ఉద్భవించింది. మగ్ధం మోహితుని గారి నోట్లో నుంచి వచ్చినటువంటి ఆనాడు సాయుధ పోరాటానికి అనుగుణంగానే ఆనాడు నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి చెందింది. అందువలన ప్రశ్నను సంపాలనుకునే వాళ్ళని ఐడియలాజికల్గా వాళ్ళని వాళ్ళ తత్వాన్ని మనం చంపాలి, చైతన్యాన్ని బతికించాలని చెప్పి నేను కోరుతూ తద్వారా మీ అందరూ కూడా టీచర్స్ అంటే రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టే విధంగా మన సంఘంలో సమాజంలో మీరు ఉండాలి. అవసరమైతే ధైర్యంగా ఒక హీరోయిక్గా పోరాటం చేసే విప్లవ వీరుడిగా కూడా మీరు ఉండాలి. విప్లవం అంటే మార్పు, విప్లవం అంటే తుపాకీనే కాదు. ఆ విధమైనటువంటి అన్ని రూపాలు కలగలిసినటువంటి మల్టీ ఫేసెటెడ్ పర్సనాలిటీగా మీరు ఉండాలని చెప్పి నేను కోరుతూ అంతిమంగా మనం భుజంగరావు గారిని ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ఇవాళ ఎస్టీవీ నుంచి నిర్ణయించారు. నేను ఇప్పుడే హరీష్ రావు గారితో మాట్లాడుతుంటే ఏదో ఒక ఆయన సరదాగా ఒక మాట చెప్పాడు. ఆ దశ మన దగ్గర రాకూడదు, ఆ దశ మన దగ్గర రావద్దు. నీతిని గెలిపించాలి, నిజాయితీని గెలిపించాలి, త్యాగాన్ని గెలిపించాలి, సమాజానికి మార్గదర్శకత్వం చూపెట్టినటువంటి ఎస్టీయు బిడ్డలు గెలిపించాలి. తద్వారా సంఘాలకే సంఘ అయినటువంటి తల్లి సంఘమైనటువంటి ఎస్టీయు వారసుని, రాఘవాచారి వారసుని అసెంబ్లీ కౌన్సిల్లో ఉంచే విధంగా మీరందరూ ప్రతిన బోనాలని చెప్పి నేను కోరుతూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ.